హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడళ్ళ వంటిల్లు. ఈరోజు మనం చేస్తున్న వంట ఉలవచారు చేసి చూపిస్తాను. చాలా బాగుంటుంది ఇది, శీతాకాలం తింటే మరీ మంచిది, బాగుంటుంది. దానికి కావలసిన పదార్థాలు: ఉలవలు ఒక కప్పు తీసుకొని ఇవ్వండి, ఉలవలు ఒక కప్పు, పసుపు ఒక హాఫ్ టీ స్పూను, సాల్ట్ ఒక స్పూన్నర వేసుకుంటే సరిపోతుంది. పోపు దినుసులు ఒక చిన్న ఉల్లిపాయ, వెల్లుల్లి, ఎండుమిర్చి, ఆవాలు, పోపు దినుసులు, చింతపండు ఒక నిమ్మకాయ అంత పెద్ద సైజు, ఇలా నీళ్ళు తీసుకున్నాను. పోపుకి ఆయిల్. ఇప్పుడు తయారు చేయ విధానం చెప్తాను. ఇప్పుడు కుక్కర్ గిన్నె తీసుకొని ఈ ఉలవల్ని ఇందులో వేసుకొని ఒక 5 గ్లాసులు నీళ్ళు వేసి కుక్కర్ మూత పెట్టి ఒక 5 విజిల్లు వచ్చే వరకు ఉడికిద్దాము. ఉడికించి చల్లార్చుకునేక ఇగోండి, ఉడికిన నీళ్ళు ఇవి, ఉలవలు ఉడికిన నీరు. ఈ ఉలవలేమో ఇలాగా వడపెట్టి ఇలా ఉంచుకున్నాను. ఈ ఉలవల్ని మనం ఇప్పుడు కొంచెం పేస్ట్ చేసుకుందాము. మిక్సీలో ఈ ఉలవలు, ఉడికిపెట్టిన ఉలవల్ని, ఈ వాటర్ కూడా కొంచెం వేసుకొని ఇలా పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ తయారైంది కదా, ఇవ్వండి పేస్ట్. ఇప్పుడు మనం ఉలవకట్టు ఎలా చేయాలో చూపిస్తాను. ఈ పేస్ట్ ఇవ్వండి, ఇలా తయారైంది కదా. ఇప్పుడు మనం ఉలవకట్ చేయడం చూపిద్దాం. కళాయి పెట్టుకున్నాను, గిన్నె పెట్టుకొని పొయ్యి ఆన్ చేసి వేడెక్కింది. దీంట్లో మనం ఆయిల్ ఒక 3 స్పూన్లు ఆయిల్ వేద్దాం. పోపుకే ఎక్కువ అక్కర్లేదు, ఆయిల్ వేసాను. ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కొంచెం పోపు వేసాను. పోపులు వేగుతున్నాయి. వేగేటప్పుడు ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసుకోవచ్చు, లేకపోతే లేదు, అది మమ్మీ యాప్షన్. పోపు వేగింది. ఇప్పుడు మనం ఈ వాటర్ ఉంది కదా, ఉలవలు మరిగించిన వాటర్ని ముందు వేయాలి. ఈ పేస్ట్లో కూడా కొంచెం వేసుకుందాం. ఈ వాటర్ వేసి కొంచెం పసుపు 1/2 టీ స్పూను, దీనికి తగినంత సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ చూసుకొని వేసుకోండి. సాల్ట్, నిమ్మకాయంతో, చింతపండుతో పులుపు, చింతపండు నీళ్ళు తీసాను కదా పులుపు, అది వేసుకోవాలి. చింతపండు పులుపు ఎవరి ఇష్టం ఎంత అయితే అంత వేసుకోవాలి. ఇప్పుడు మనం రుబ్బి ఉంచాం కదా పేస్ట్, ఈ పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఇదిగోండి పేస్ట్ రుబ్బి ఉంచాను కదా, దాన్ని ఇందులో వేసుకోవాలి. ఇది చక్కగా చాలా బాగుంటుంది. ఈ ఉలవల్లోనే అన్ని విటమిన్స్ ఉంటాయి. వేడిని పుట్టించే గుణం ఉంటుంది, సి విటమిన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది. ఈ ఉలవల్లో కూడా మనకి పీచు పదార్థం ఉంటుంది. అందువల్ల మనం ఈ ఉలవల్ని కూడా పడేయకుండా ఇలా పేస్ట్ లాగా చేసుకొని ఆ ఉడికించిన ఉలవల్ని వడపెట్టి మిక్సీలో ఇలా పేస్ట్ చేశాను కదా, ఈ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. ఇలా కలిపి మనం ఒక 10 నిమిషాలు మూత పెట్టి మరిగించామంటే చాలా టేస్ట్ అయిన మనకి ఉలవచారు రెడీ అవుతుంది. అన్నీ వేసాము, ఇంకా ఇది చక్కగా కొంచెం అయ్యే వరకు. కొంతమంది బాగా చెక్క చేసుకుంటారు, కొంతమంది చారులా చేసుకుంటారు, ఎవరికి ఎలా ఇష్టం ఉంటే అలా దించవచ్చు. నేను మీడియంగా చేస్తాను. ఇప్పుడు ఇది ఇలాగా ఒక 10 నిమిషాలు మరిగిద్దాము. 10 నిమిషాలు మరిగిన తర్వాత మరుగుతుంది కదా, కొంచెం
ఒక స్పూన్ లాగా కారం వేసుకుందాం. బాగుంటుంది, కారం ఉంటే ఆ పులుపుకి కరెక్ట్ సెట్ అవుతుంది. లేదు కారం ఇంట్రెస్ట్ లేదు అన్నప్పుడు పోపులో ఎక్కువ మిరపకాయలు వేసుకోండి, ఎండుమిరపకాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఇవ్వండి, ఇది ఇలాగా మరుగుతుంది. మరొక 5 నిమిషాలు మరిగిద్దాము. ఇంకా 5 నిమిషాలు ఇలా మూత పెట్టి ఇప్పుడు ఉలవచారు మరిగిందో లేదో చూద్దాము. చూడండి, మరిగింది, చాలా బాగా స్మెల్ వస్తుంది. ఈ ఉలవచారు మనం ఈ శీతాకాలంలో చేసుకోవడం వల్ల ఎముకలు అన్ని బలంగా ఉంటాయి. ఈ ఉలవల వల్ల ఈ బాడీకి కూడా హీట్ వస్తుంది. అన్ని రకాల విటమిన్స్ ఉన్నాయి కాబట్టి ఇలా మనం ఉలవలు ఎంతసేపు లేదు కదా, నైట్ నానబెట్టి ఉదయం 1-5 విజల్ వచ్చినంత వరకు ఉడికించడం. ఆ నీళ్ళతోటే మనం ముద్ద పేస్ట్లా చేసేసుకుంటే బాగుంటాయి ఉలవలు. ఇదిగోండి ఉలవచారు మనకు రెడీ అయింది. ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసుకుందాం, పొయ్యి ఆఫ్ చేసేద్దాం. ఉలవచారు డిష్ అవుట్ చేసుకుందాం. దీని మీద మనం ఫ్రెష్గా ఉన్న క్రీము మా గారు నేను వేస్తున్నాను. క్రీమ్ ఇలా వేసుకొని చాలా టేస్ట్గా ఉంటుంది. క్రీమ్ వేసుకొని ఇలాగ మనం చారుని వాడుకుంటే బాగుంటుంది. ఈ ఉలవలు ఎక్కువ నేను ఉడకపెట్టుకున్నాను. ఇగో చూడండి, ఈ ఉలవలనేమో మనం తీసుకొని ఇందులో కొంచెం పంచదార కొంచెం చిన్న ఉప్పు వేసి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ తింటే మంచిది. ఉలవలు తినడం వల్ల కూడా మంచిది, ఇష్టమైతే అలా చేయండి. ఇవ్వండి, చూసారా క్రీమ్ వేయడం ఎంత కలర్ఫుల్గా ఎంత టేస్ట్గా ఉంటుంది. కలర్ఫుల్గా ఉంది మన ఉలవచారు. ఇది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.